जय वाराही, जय जनसेन। పది సంవత్సరాల తర్వాత కూడా మీ అభిమానం, మీ ప్రేమ ఏ మాత్రం చెక్కు చెదరకుండా కర్ణుడు కవచకుండలతో పుట్టాడంట. నేను మీ అభిమాన కవచంతో పుట్టాను నేను అనుకుంటున్నాను. ఇంత ప్రేమ, ఇంత అభిమానం నేను కోరుకున్నది కాదు. ఇంత ప్రేమగా మీరు దారి పొడుగుతా ఇన్ని సంవత్సరాలుగా అటు సినిమాలోనూ ఇటు రాజకీయాల్లోనూ ఇంత అశేష అభిమానం, ప్రేమ నాకు ఇచ్చినందుకు రెండు చేతులతోటి మీకు రుణపడి ఉంటాను. ఈ సభని వీక్షిస్తున్న, టీవీల్లో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ, పెద్దలకి, మేధావులకి, పత్రికాధిపతులకి, మీడియా వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వారాహి అన్న పేరు నేను కోరుకుంటే రాల. నేను పూజ చేసే తల్లి, వెళ్ళే వాహనంకి నేను నీ వెన్నంటే ఉంటాను, నువ్వు వెళ్ళని చెప్తే వారాహి నన్ను మీ ముందు ఇలా నిలబెట్టింది. గత రెండు రోజులుగా జనసేన మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో యాగం చేశాం. యాగం తాలూకు ముఖ్య ఉద్దేశం ధర్మ పరిరక్షణ, సామాజిక పరివర్తన, ప్రజల తాలూకు అభివృద్ధి, ఇవి సంపూర్ణంగా జరగాలి అని చెప్పి ప్రారంభించి చాలా దిగ్విజయంగా దాన్ని పరిసమాప్తి చేసి ఈరోజు ఇక్కడికి వచ్చి మన కత్తిపూడి, మన పత్తిపాడు నియోజకవర్గం, మన తూర్పుగోదావరి జిల్లా సభను ప్రారంభిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఆనందంగా ఉంది. ఇందాక నా స్పీచ్ వింటా ఉన్నా, చాలా ఆవేశ చాలా ఆవేశంగా ఒక దేశపు జెండా కొండంత పొగరుంది. ఆ మాటలన్నీ వింటా ఉంటే నేను అనుకుంటా ఉన్నా కింద నేనేనా ఇవన్నీ మాట్లాడింది అని. ఎందుకు చెప్తున్నానంటే ఈ 10 సంవత్సరాలు ఒక పార్టీ గెలవటం ఓడిపోవడం పక్కన పెట్టాను. ఒక పార్టీని స్థాపించి నడిపించడం అనేది దశాబ్దం సామాన్యమైన విషయంగా 10,000 కోట్లు 100,000 కోట్లు ఉన్న పార్టీని నడపలేరు. మీలాగా గుండెల్లో పెట్టుకునే ప్రజాభిమానం ఉంటేనే పార్టీని నడపగలం. ఏ భావజాలం అయితే చెప్తున్నామో ఆ భావజాలానికి దాన్ని అర్థం చేసుకొని దాంతోపాటు నడిచే వ్యక్తుల సమూహం ఉంటే తప్ప ఒక పార్టీని నడపలేదు. నేను ఎందుకు ఒక చిన్నపాటి ముఖ్యమైన ఉపన్యాసంకి వెళ్ళబోయే ముందు మొదటిగా భారతీయుణ్ణి, చివరిగా భారతీయుణ్ణి అని బాబా అంబేద్కర్ సాహెబ్ చెప్పిన మాటల్ని మననం చేసుకుంటూ